ఏంటది సౌండ్ అలా వచ్చింది కదా మీకు వినిపిచిందా ఏంటి ఇదా సౌండా అవునరా ఏదో బ్లాస్ట్ అయిన సౌండ్ వినిపిచింది ఏ నాకు వినపల్లే అరే ఊకరా అద్దాదా బయటకరా బయటకరా ఏదో బ్లాస్ట్ అయిందిరా అద్దాదా ఏయ్ జాగ్రత్త ఆగు రండి 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 ఎవరెవర మంటలు వస్తున్నారురా జల్ది రండి ఏయ్ మెల్లిగా మెల్లిగా బయట మలై ఉందేమో ఏ నిజమేరా బయట మన కార్లన్నీ బ్లాస్ట్ అయిపోయాయి ఎవరు బ్లాస్ట్ చేశారు ఆ ఏయ్ ఇక్కడ ఎవరు ఉన్నారురా డోరేమో నోబితా అరే అదన్ పేరెంట్ అడగడం మర్చిపోయానే సరేలేండి మనకు పేరు తెలియంది అతనికి మనం హెల్ప్ చేయాలి అంతే మా మా లేవు మా లేవు మా పడైతున్నా పందులాగా పండుకున్నావండి లేవు 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 అరే ఏంట్రా నువ్వు ఏంది మా అయ్యప్ప చూసినా నువ్వు నిద్ర మబ్బేసుకొని పండుకుంటున్నావు చూడు నువ్వు ఇలా పండుకుంటున్నందుకే మనకి వ్యూస్ లైక్లు సరిగ్గా రావట్లేవు లేవు 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 యాక్టివ్ ఉండాలి మావా నువ్వు యాక్టివ్ ఉండాలి నీళ్ళ ఇట్టట్లేవు గాని ఆగు నేను నీళ్ళల్లో పోయి నీళ్ళు పట్టుకొచ్చి నీ మీద పోస్తా ఏంటిదిరా ఏమైందిరా మావా బయటకురా బయటకురా ఏంటిదిరా మావా మా బయట ఎవరు పై నుంచి కింద పడ్డాడు మావా రే పై నుంచి ఎవరు పడతారురా కింద అరే మా అని చెప్తే అర్థం కాదు గానీ బయటకురా బయటకురా జల్దిరా జల్ది సరే సరే వస్తున్నా వస్తున్నా మెల్లిగా మావా జల్దిరా మా పాపం మావా ఆయన చావతుకులో ఉన్నాడు అరే సరే సరే వస్తున్నా వస్తున్నా మామా వచ్చే వచ్చే వస్తున్నారా నువ్వేం బాధపడకు కానీ నీ పేరేంటో నాకు చెప్పలేదు నీ పేరేంటి నా పేరు హల్క్ అలానే మన కార్లు కూడా మొత్తం పేలిపోయాయి నా పేరు హల్క్ నాకు కొంచెం హెల్ప్ చేస్తారా మీరు ఏం హెల్ప్ చేయాలి అది ఏంటంటే నా శక్తులన్నీ మాన్స్టర్ హల్క్ అయితే తీసేసుకున్నాడు మొత్తం తీసుకొని నన్నైతే పైనుంచి కిందికైతే తోసేశాడు ఏంటిది పైనుంచి కిందికి తోసేశాడా అవునవును నన్ను పైనుంచి కిందికైతే తోసేశాడు ఇప్పుడు నా శక్తులు లేకపోతే నేను ఉండలేను కొన్ని రోజులే బతకగలుగుతాను నువ్వేం చేస్తావంటే నా శక్తులు నాకు తెప్పిస్తావా ఏంటిది నీ శక్తులు నేను తెప్పియాలా ఎలాగా అది ఎలాగా అంటే గనక నా శక్తులు నీకు నేను కొన్ని ఇస్తాను కొన్ని ఇస్తే దాంతోనే నువ్వు కొన్ని టాస్కులు చేసావనుకో నా శక్తులు నాకు వస్తున్నాయి నేను అప్పుడు బతుకుతాను అరే సించాన్ ఏమంటావు పాపమ్మ మన హల్క్ మావకి మనమే హెల్ప్ చేయాలి మావ లేకపోతే మన హల్క్ మావ చనిపోతాడు మా మీరు కూడా మాకైతే తోడుగైతే ఉంటారు కదా అందరైతే లైక్ అయితే కొట్టేసి మేము తోడుగుంటాం సించాన్ అని కామెంట్ చేయండి మా అరే హెల్ప్ చేయొచ్చురా కానీ అతనంటే సూపర్ హీరో రా మనం సూపర్ హీరో కాదు కదరా సించాన్ మనం నార్మల్ మనుషులము మనము మన వల్ల అవుతుంది అంటావా ఇవన్నీ మా ఎందుకు కావు మావా అయితాయి అతని శక్తులు ఇస్తానంటుండు కదా అవును ఇస్తానంటుండు సరే సరే అయితే నేనైతే ట్రై అయితే చేస్తాను మరి నేనైతే ఖచ్చితంగా అయితే చెప్పలేను నా వల్ల అయిన కాడికైతే నేనైతే హెల్ప్ అయితే చేస్తాను మరి సరే సరే థ్యాంక్ యూ సో మచ్ నేను అనుకున్నాను నాకు ఎవరు హెల్ప్ చేయరు ఇక నా పని అయిపోయింది అని అనుకున్నాను కరెక్ట్ టైం లో అయితే మీ ఇంటికారు అయితే పడ్డాను అన్నమాట పడేసరికి నీలాంటి మంచి వాళ్ళైతే నాకైతే ఫ్రెండ్స్ లాగా అయ్యారు మనం ఫ్రెండ్సే కదా ఆ ఫ్రెండ్సే కానీ ఇప్పుడు అవి శక్తులు ఎలా ఇస్తావు నాకు అసలు నేను ఎలా కాపాడాలి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఆ చేస్తాను అది ఏంటంటే ఇప్పుడు నీకు నేను నా శక్తులు ఇస్తాను కదా ఆ శక్తులని నువ్వు తీసుకొని ఒక వ్యక్తి దగ్గరికి అయితే వెళ్ళాలి అతని దగ్గరికి వెళ్తే గనక నాకు ఎలా శక్తులు మళ్ళా రివర్స్ వస్తాయో అనేది నీకైనా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాన్ని బట్టి నువ్వు గనక అవి కంప్లీట్ చేసావనుకో నా శక్తులు నాకు వస్తాయి ఓకే ఓకే అవునా సరే సరే అయితే మరి నేను చేయడానికి రెడీగా ఉన్నాను అయితే నీ దగ్గర నుంచి నీకు కొన్ని నేను శక్తులు ఇస్తున్నాను తీసుకో ఎట్లలో ఉంది మొత్తం కొంచెం లోపల అద్దం ఉంది కదా అద్దం చూస్తాను నా ఫేస్ ఎలా ఉందో
ఏంటి నేను ఇలా ఉన్నానేంటి, వామ్మో ఇంత భయంకరంగా ఉన్నానేంటి, వాయ్ ఏంటయ్యా ఇది ఇలా చేసినావు, హల్కో వస్తున్నా ఆగు, నా చేతులు అయిపోయావు నువ్వు, నా చేతులు అయిపోయావు, ఎంత భయంకరంగా ఉన్నాను మావా, చూడండి మావా అసలు పీజీ అంటే ఎవరన్నా నమ్ముతారా, ఇలా తయారైన ఏంటి, ఏ హల్క్ ఏంటిది ఇది ఇలా చేసావేంటి నన్ను, నన్ను ఇలా చేసావేంటి, సబ్స్క్రైబర్స్ భయపడతారు, ఏంటిది నిన్ను ఇలా చేసావు హల్క్, ఏంటి నా అవతారం ఏంది ఇలా ఉంది, పీజే భయపడకు పీజే భయపడకు, ఇది లెవెల్ వన్ ఇది, ఇలాగా లెవెల్స్ చాలా ఉంటాయి, ఒక్కొక్క లెవెల్ కి చేంజ్ అవుతా ఉంటావు నువ్వు, ఏంటి నేను చేంజ్ అవుతా ఉంటానా, అవునవును నువ్వు చేంజ్ అవుతా ఉంటావు, ఆ లాస్ట్ ఫైనల్ ఫామ్ కి నాలాగా అవుతావు అన్నమాట, నాలాగా కాగానే అప్పుడు నా శక్తులు నాకు వస్తాయి, ఏంటిది అవునా, నేను ఇంకా ఇలానే మొత్తం ఉండాలేమో అనుకున్నా, సరే నాకు ఇదొకటి చెప్పు, నిజంగా నేను టాస్క్ లన్నీ కంప్లీట్ చేస్తే నా రూపం నాకు వచ్చేస్తుందా, వచ్చేస్తుంది పీజే నీ రూపం నీకు వచ్చేస్తుంది, అమ్మయ్యా రే సింఛాన్ నా రూపం నాకు వచ్చేస్తుంది అంటరా, మొత్తం అన్ని టాస్క్ లన్నీ కంప్లీట్ చేసేస్తే, సూపర్ అయితే మరి ఇంకేం మరి జల్దీ కంప్లీట్ చేసే, కానీ నీకు ఏం పవర్స్ ఉన్నాయి మావా, ఒకసారి పవర్స్ చూపియు, నాకా పవర్సా, పవర్స్ ప్రెసెంట్ నా దగ్గర ఎట్లా, అవును నా పవర్స్ నేను ఎలా చూసుకోవాలి, నీ పవర్సా, నీది నీకు తెలీదు, నువ్వు మెల్లి మెల్లిగా వెళ్తా ఉండే అప్పుడు నీకు తెలుస్తా ఉంటాయి ఒక్కొక్కటి, ఏంటిది అవునా, సరే సరే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఒక చోటు నైతే మీకు చెప్తాను, ఆ చోటుకి వెళ్ళండి, అక్కడ ఒకటి బంకర్ ఉంటుంది, ఆ బంకర్ కాదు అక్కడ ఒక టన్నల్ ఉంటుంది, ఆ టన్నల్ లో మా ఫ్రెండ్ స్టార్క్ ఉంటాడు, అతను మీకు హెల్ప్ చేస్తాడు, అతని దగ్గరికి వెళ్ళండి జల్దీ, సరే సరే వెళ్తాము, రే సింఛాన్ ఏమన్న వెళ్దామా, వెళ్దాం కానీ నిన్ను చూస్తే చాలా భయం వేస్తుంది మావా నాకు, అరే కొద్దిసేపే కదరా మనం హల్కుకి హెల్ప్ చేయాలంటే ఈ మాత్రం తప్పదురా నాకు, సరే మా మా ఇప్పటికి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మా మా వెళ్దాం పద మా, సరే రా వెళ్దాము కానీ నా అవతారం చూసి బయట జనాలందరూ భయపడతారేమో రా సింఛాన్, పిల్లలు నేను చూడడానికి నిజంగానే అంత భయంకరంగా ఉన్నానా, వాళ్ళు కామెంట్ చేసి చెప్తారు చూడు తర్వాత, సరే సరే గానీ మనం చూద్దాం గానీ మన హల్క్ నైతే మనం అయితే ముందే తెలియ కాపాడదాము, అవును మన కార్లు ఏవి, మన కార్లు మొత్తం బ్లాస్ట్ అయిపోయాయి, అక్కడ చూడు అక్కడ ఒక కారు ఇక్కడ ఒక కారు, రే అవునరా మన కార్లు అన్ని బ్లాస్ట్ అయిపోయాయి ఇప్పుడు ఎలా మరి, కార్లు బ్లాస్ట్ అయితే అయ్యాయి ఇంకా రోడ్ పైన చాలా వెళ్తున్నాయి కదా, దీని ఒక దాన్ని తీసుకుని మనం వెళ్దాము, సరే రైతే వెళ్దాము కానీ మన హల్కును కూడా చూసుకునేందుకు ఒకరు ఉండాలి కదరా ఇక్కడ, అవును కదమ్మా మరి ఎవరు ఉందాము ఇక్కడ, రే నేను డోరేమోనా లేకపోతే సింఛానా, నాతో ఎవరు వస్తారా మీ ముగ్గురులా, అరే ఎవరిని తీసుకుని వెళ్దామబ్బా, సరేరా మీ ఫ్యాన్స్ అందరిని కామెంట్ చేయమను, ఎక్కువ ఏ కామెంట్స్ వస్తాయో వాళ్ళని నేను తీసుకుని వెళ్తాను, మావా మీరందరూ నోబితనే తీసుకుని వెళ్ళండి అని కామెంట్ చేయండి, రే చూద్దాం 5 సెకండ్ లో ఎంత మంది కామెంట్ చేస్తారో, రే నోబిత సింఛాన్ని డోరేమోన్ తీసుకుని వెళ్ళమని కామెంట్ చేశారా, ఏంటి మావా నాకు ఫ్యాన్స్ ఎవరు లేరా, ఏమోరా నాకు తెలీదు మీ ఫ్యాన్స్ ఎవరు నీకు కామెంట్ చేయలేరా మరి, మావా నాకు ఫ్యాన్స్ లేరా మావా, సరేలే మావా నేను మన హల్క్ మావా నేను చూసుకుంటాలే, నువ్వైతే మన డోరేమోన్ సింఛాన్ని తీసుకుని వెళ్ళు, సరే అయితే నేను తీసుకుని వెళ్తాను నువ్వు ఈడుండి మన హల్క్ ని జాగ్రత్త చూసుకో, సరే మావా, రే రండి రా డోరేమోన్ సింఛాన్, సరే సరే రండి దారిలో ఏమన్నా కార్ వస్తుందేమో చూస్తా నేను ఇక్కడ నుంచి, అరే ఒక కార్ అయితే వస్తుందిరా ఒక నిమిషం, కార్ అయితే మనం తీసుకుందాము, అరే ఇది ఇద్దరిదిరా, సరే సరే అయితే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఏం చేస్తామరా మన అవతారం ఏమో మరి ఇలా ఉంది మరి అందరు చూసి దీన్ని భయపడుతూనే ఉంటారు, అరే మన గుండంకుల్ కారు ఉంది రేడా, ఆ కార్ కూడా ఇద్దరే కదా మా, ఇద్దరైతే ఏందిరా మేమిద్దరం లోపల కూర్చుంటాం నువ్వేమో పైకెక్కు, సరే మా అయ్య తప్పుతుందా పద మరి, సరే సరే రండి రండి బండి ఎక్కండి ఎక్కండి ఎక్కండి, రే ఇట్లా లేట్ చేస్తే అక్కడ మన హల్కుని కాపాడలేం రా పద, జల్దిరా మనమైతే వెళ్దాంరా, సరే సరే వెళ్తున్నాను, రే జాగ్రత్త చూసుకో, ఓకే మావా, పదండి ఇప్పుడు వెళ్ళిపోదాము మన స్టార్క్ ఇంటికి అయితే,
వచ్చేసాంరా లొకేషన్ అయితే ఇదే చూపిస్తుంది దీనికి ఇది అనుకో స్టార్ కిల్ సరే అయితే లోపలికి వెళ్తున్నా మస్తు ఉంది కదరా ఇల్లు అవును మావా సూపర్ గా ఉంది ఇల్లు సరే మరి స్టార్క్ ఇంట్లో ఉన్నాడో లేదో అయితే చెప్పాడు కదా ఇంట్లోనే ఉంటాడని సరే మనమైతే వెళ్దాం వెళ్ళి చూద్దాం కన్ఫర్మ్ గా ఉంటాడు అనుకుంటా ఉంటే గనక మనకి హల్క్ అయితే హెల్ప్ చేయమని చెప్దాము ఓకే మావా అదే డోరేమన్ దిగరా అవును మావా నీకు శక్తులు వస్తాయని చెప్పాడు కదా మరి నీకేమైనా వచ్చాయా నీకేమైనా అనిపిస్తుందా అరే నాకు కూడా ఏదో రకంగా అనిపిస్తున్నది మావా అయితే మరి ఒకసారి చెక్ చేయమా అరే చెక్ చేయడం అవసరం అంటావా సరే ఉరుకుతున్నా 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 ఉరికినా ఉరికినా వెళ్ళు వెళ్ళు స్పీడ్ గెళ్ళు స్పీడ్ గెళ్ళు స్పీడ్ గా ఏంది స్పీడ్ గెళ్తలేనా రే సించర్ ఇటు స్పీడ్ గా ఉరుకుతలేడ్రా నీకు శక్తులు ఇంకా రాలేనట్టునే మావా చీచీ నా గాలి మొత్తం పోయిందరా మన సబ్స్క్రైబర్స్ దగ్గర అంతే కదా మరి రే దీనికి అంతటికి కారణం నువ్వే సించన్ సరేలే స్పీడ్ శక్తి రాకపోతే రాకపోయింది గాని మన హల్క్ కు ఉండే పవర్ వచ్చిందేమో చెక్ చేయి మన హల్క్ కు ఉండే పవరా అంటే ఏదిరా అదే మావా చాలా హైట్ దాకా ఎగురుతాడు మన హల్క్ మర్చిపోయావా అవును సించన్ నేను చాలా సినిమాలలో చూశాను రా మన హల్క్ ఎగురుడు ఎగురుడికి ఏ హీరో కూడా పనికిరాడు అంత హైట్ అయితే ఎగురుతాడు అదే కదా నేను చెప్పేది ఒకసారి చూడు వచ్చాయేమో సరే అయితే నేను వస్తే ఎగిరి చూస్తా సించన్ చూస్తున్నాను చూడు మావా చూడు చూడు ఈసారి డోరేమోన్ నువ్వు చెప్పురా లైక్ చేయమని సరేరా వెళ్తున్నాను జంప్ చేస్తున్నా జంప్ చేస్తున్నా అమ్మా ఏమన్నా ఎగిరానా ఇంకోసారి ఇంకోసారి సూపర్ 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 గా ఎగురుతున్నాను సూపర్ ఉంది కదరా సించా చూసారా చూసారా డోరేమాన్ డోరేమాన్ చూడండి రా సూపర్ గా ఎగురుతున్నాను అమ్మా దిగడం మాత్రం ఎలా దిగాలో మనకి హల్కు చెప్పలేడే రే సూపర్ ఉందిరా డోరేమాన్ సించన్ గాల్ల ఖతర్నాక జంప్ చేస్తున్నారా నేను ఆ శక్తులు నాకు పర్మనెంట్ కాదురా సించన్ నాకు ఇచ్చింది హల్క్ కి హెల్ప్ చేయడానికి మాత్రమే కొద్దిసేపటి దాకానే ఉంటాయి అదే మావా నేను అనేది కూడా నాకు కొద్దిసేపటికి నాకు వచ్చింటే సూపర్ గా ఉండేది నేనైతే ఇంకా ఖతర్నాక్ అయితే వాడుకుండటోని అంటే నేను సరిగా వాడతలేను అంటున్నా సించన్ అంతే కదా లేదు నువ్వు కరెక్ట్ గానే వాడుతున్నావు ఇప్పటికి ఇక్కడ లేట్ అయిపోతుంది లోపల మన స్టాక్ ఉండడం వెళ్ళి మనం మాట్లాడి మన హల్కి హెల్ప్ చేయాలి కదా మర్చిపోయావా ఏంటి అవును కదరా నేను మర్చిపోయాను రండి రా రండి రా రండి రా వెళ్దాము రండి 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 జల్ది రండి మా వస్తున్నామా అన్ను పద ఈడుంది డోరు హలో హలో స్టార్క్ హే ఎవరు పలుకుతలేరు రా మా ఒకసారి కాలింగ్ బెల్ కొట్టు సరే అయితే కాలింగ్ బెల్ కొడుతున్నా ఏ ఎవరు మీరు అదే మీ ఫ్రెండ్ హల్క్ నన్ను పంపించాడు ఇక్కడికి ఏంటిది హల్క్ పంపించాడా అవునవును హల్క్ పంపించాడు ఎవరో మాన్స్టర్ హల్క్ అంట మన హల్క్ ఈ పవర్స్ అన్ని తీసేసుకొని మన భూమి మీద అయితే పడేశాడు మాది కూడా మా ఇంటి కాడ అయితే నీ దగ్గరకు వస్తే గనక నువ్వు హల్క్ కి హెల్ప్ చేస్తావంట కదా అందుకని నన్ను ఇక్కడికి పంపించాడు ఏంటిది నువ్వు చెప్పేది నిజమా అవునవును నిజమే మేము చెప్పేది కావాలంటే మా సించన్ చెప్తాడు చూడు సించన్ ఎవరు ఏంటంటే నీకు సించన్ అంటే ఎవరో తెలీదా అవును నాకు తెలీదు మా మన సించన్ అంటే ఎవరు మన స్టార్ కి తెలియదంట మా మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి మన సించన్ అంటే ఎవరు అలానే డోరేమన్ అంటే కూడా ఎవరో కామెంట్ చేసి చెప్పండి సరే గాని మీరు అయితే లోపలికి అయితే వచ్చేసేయండి సరే సరే వస్తున్నాం స్టార్క్ సరే సరే రండి రండి ఏంటిదిరా ఇది ఇలా ఉంది అవును మావా ఇది ఎలా ఉంది ఏంది పెద్ద అండర్ గ్రౌండ్ ఉంది కదా లోపల అవునరా లోపల అండర్ గ్రౌండ్ లే ఉంది స్టార్క్ స్టార్క్ లోపల రా లోపల రా వస్తున్నా మావా లోపల చూసావా వామ్మో లోపల ఏదో జరుగుతుంది మావా రే అవునరా లోపల ఏదో జరుగుతుంది వామ్మో చూసావా ఎన్నిగానం ఇక్కడ సూట్లు ఉన్నాయో మావా స్టార్క్ అంటే టోనీ స్టార్క్ రే నాకు కూడా ఇప్పుడే కదరా తెలిసింది స్టార్క్ అంటే టోనీ స్టార్క్ అని అంటే మనం ఇప్పుడు ఐరన్ మ్యాన్ దగ్గరకు వచ్చామరా సించన్ డోరేమోన్ చూసారా మనము ఐరన్ మ్యాన్ చూసాము అవును మావా సూపర్ సూపర్
అవును, ఎవరు నువ్వు? ఇలా ఉన్నావేంటి? ఐరన్ మ్యాన్ నేను చెప్పాను కదా, మీ హల్క్ ఉన్నాడు కదా, మీ హల్క్ ని ఒక మాన్స్టర్ హల్క్ మొత్తం శక్తులని లాగేసుకుంటే ఆ హల్క్ నాకైతే ఈ శక్తులు ఇచ్చి అతని హల్క్ శక్తులని రివర్స్ పొందడానికి నన్ను నీ దగ్గరికి పంపించాడు. నీకు తెలుసంట కదా ఎలా శక్తులని బ్యాక్ తేవాలో. అరే ఇప్పుడు అర్థమైంది నాకు. అది ఎక్కడికి వెళ్తే గనక మన హల్క్ శక్తులు మన మళ్ళీ రివర్స్ వస్తాయో నాకు తెలుసు. ఒక్క నిమిషం ఈ సూట్ అయితే అయిపోతుంది, 5-5 నిమిషాలు. లేకపోతే మళ్ళీ మన కెప్టెన్ అమెరికా అయితే నా మీద కోప పడతాడు. ఒక 5 నిమిషాలు మావా చూసావా, మన కెప్టెన్ అమెరికా కూడా సూట్ తయారు చేస్తున్నాడు మావా, ఐరన్ మ్యాన్. అవునరా, సూపర్ గా ఉంది కదా సూట్. అవును మావా, సూపర్ గా ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే ఒక్కొక్క సూట్ ఖతర్నాక్ ఉన్నాయి. ఒకసారి నేను అన్ని సూట్లని చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్ కి అయితే. మావా చూసారా, ఈ సూట్ సూపర్ గా ఉంది కదా. ఈ సూట్ పేరు ఏమంటారో మీరైతే కామెంట్ అయితే చేయండి మావా. పక్కన ఇంకొకటి ఉంది చూడండి మావా సూట్. ఇది చూడడానికి ఎలా ఉంది, డాక్టర్ స్ట్రేంజ్ లెక్కట ఉంది కదా. ఓ సూపర్, ఆల్రెడీ 2 సూట్లు రెడీ చేసి పెట్టాడు మావా మన క్యాప్టెన్ అమెరికాకి. దాని పైన ఉన్నాయి చూడు. అరే ఇక్కడ ఇంకో సూట్లు ఉన్నాయి, ఈవెన్ సూట్లు అబ్బా. అరే ఈ సూట్ చూడడానికి డెడ్ పోల్ సూట్ లాగా ఉందండి మావా. మీరు కామెంట్ చేసి చెప్పండి ఇది మన డెడ్ పోల్ సూటేనా. నాకైతే డెడ్ పోల్ సూట్ లాగా ఉంది, కానీ కొంచెం అప్గ్రేడబుల్ ఉంది. సూపర్ ఉంది కదా సూట్. నెక్స్ట్ సూట్ వచ్చేసరికి ఇది ఎవరి సూట్ అబ్బా, మన స్పైడర్ మ్యాన్ సూటా లేకపోతే మన వినమ్ సూటా? ఇందులో చాలా రకాలుగా కలిసినట్టు అనిపిస్తుంది మావా. నాకైతే డౌట్ అయితే ఉంది. ఒకవేళ గనక మీకు గనక ఈ సూట్ ఎవరితో తెలిస్తే గనక కామెంట్ అయితే చేయండి మావా, ఓకేనా? సబ్స్క్రైబర్స్ మీరు చూసారు కదా ఈ సూట్లలో మీకు ఏ సూట్ బాగా నచ్చిందో ఆ సూట్ నేమైతే కామెంట్ అయితే చేసేయండి మావా. అవునరా సింఛాన్, సూపర్ గా ఉన్నాయి సూట్లు. మనకు కూడా ఒక సూట్ ఇస్తాడేమో మన టోనీ స్టార్క్. రే ఖచ్చితంగా ఇస్తాడు మన టోనీ స్టార్క్. మనం హల్క్ హెల్ప్ చేయగానే మనకు కూడా ఒక్కొక్క సూట్ తయారు చేసి ఇస్తాడు. ఏమంటారు మావా, ఆ సూట్ వీడియో కావాలంటే మీరేం చేయాలో తెలుసు కదా. ఈ వీడియోకి మీరు 3K లైక్స్ అయితే కంప్లీట్ చేయండి, అప్పుడు మనకు టోనీ స్టార్క్ సూట్ మాకు తయారు చేసి ఇస్తాడు. రే అలా అలా జరిగిందా మన హల్క్ కి? అయ్యా ఇప్పుడు ఎట్లా? నాకు తెలిసి ఒక రూట్ అయితే ఉంది, మిమ్మల్ని నేను అక్కడ తీసుకుని వెళ్తాను, నాతో వస్తారా? అవును, నువ్వెవరో చూడడానికి సేమ్ హల్క్ లాగానే ఉన్నావు. అవును నేను కూడా హల్కునే, కానీ నేను ఇంకొక యూనివర్స్ నుంచి వచ్చాను. మన టోనీ స్టార్క్ తో నాకు కొంచెం పని పడింది. అక్కడ చాలా పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. మన టోనీ స్టార్క్ ఉంటేనే ఆ యుద్ధాల నుంచి కాపాడగలుగుతాడని నేను వేరే యూనివర్స్ నుంచి ఈ యూనివర్స్ కి వచ్చాను. చూడండి ఓకేనా, ఐఫోన్ అయితే మిస్ అయితే కాకండి మావా. ఎందుకంటే మన దగ్గర చాలా సూపర్ హీరోస్ అయితే ఉన్నారన్నమాట. మనం డైలీ డైలీ మంచి మంచి హీరోస్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాము ఓకేనా. మర్చిపోకుండా నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేసేయండి ఓకేనా. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకొని మావా ఓకేనా. అది అయిపోయింది. ఇక కెప్టెన్ అమెరికా వచ్చి ఇక ఈ సూట్ అయితే తీసుకుని వెళ్ళిపోతాడు. ఇతను అయితే మనకి హెల్ప్ అయితే అడిగాడు కదా, ఇప్పుడు ఇతనికి హెల్ప్ చేద్దాము. ఆ ఏంటిది చెప్పు. అది ఏంటంటే నీకు చెప్పాను కదా. అరే రే నాకేమైతుంది, రే ఏమైతుంది? అసలు ఏమైంది నాకు? ఏదో చెప్తున్నప్పుడు ఏదో నాకు ఏమో ఏమో అయిపోయింది మావా. ఒకసారి నువ్వు చేతులతో నీ ముఖాన్ని చూసుకో ఒకసారి. ఏమైందిరా, నేను కొంచెం పొట్టిగైనట్టు అనిపిస్తున్నా ఇప్పుడు. ఇంతకు ముందు బాగా హైట్ ఉన్నా, ఇప్పుడు పొట్టిగా ఉన్నట్టు అనిపిస్తున్నారా సించాన్? ఏమన్నా చేంజ్ అయినాయా మావా? చేంజ్ అయింది మావా, ఒకసారి నువ్వు సరిగ్గా చూసుకో. ఏమైందిరా, ఇక్కడ నుంచి నేను చూసుకుంటాను. రే ఏంట్రా, నాకు 3 తలకాయలు ఉన్నాయేంట్రా? అదే కదా మావా చెప్తున్నాను, నీకు 3 తలకాయలు చేయండి. అయ్యో మావా ఏంది మావా, నాకు 3 తలకాయలు వచ్చాయి. వామ్మో ఈ హల్క్ శక్తి ఏదేదో అయిపోతుంది నాకు మొత్తానికి. ప్లీజ్ ఐరన్ మ్యాన్ నాకు హెల్ప్ చేయవా, నాకు హెల్ప్ చేయవా? చేస్తాను పీజే, మన సీనియర్ హల్క్ ఉన్నాడు కదా వెనక, అతను నీకు ఒక దారి అయితే చూపిస్తాడు దీంట్లోకి వెళ్ళి నువ్వు బయట పడేటట్టుగా, ఓకేనా? నువ్వు ఆయన ఎట్లా చెప్తాడో అట్లనే చెయ్యు, నీ పాత రూపం నీకు వచ్చేస్తుంది, నువ్వు అలానే నీ హల్కుని కూడా నువ్వు కాపాడచ్చు. అమ్మయ్యా థ్యాంక్ యూ సో మచ్ ఐరన్ మ్యాన్, నేను ఇంకా మొత్తానికే ఇలా ఉండిపోతానేమో అని భయపడుతున్నాను. అమ్మయ్యా వామ్మో ఇదేంటి ఇలా ఉంది, వాయ్యో నోట్లకి వెళ్ళింది, డ్రాగన్ ఏంటి ఇది? కాదు కాదు, అది డ్రాగన్ కాదు, అది నా పెట్ట. అది ఏంటిది? నీ పెట్ట ఇది ఐరన్ మ్యాన్?
ఇలాంటి పెట్లను కూడా పెంచుకుంటారా? అంటే లోపల దొంగలు కూడా వస్తూ ఉంటారు కదా, ఇది అందరినీ గమనిస్తా ఉంటది. ఓహో అవునా, అందుకోసం దీనికి గన్స్ కూడా పెట్టావు. మొత్తం రోబో కాళ్ళు, రోబో బాడీ, రోబో హ్యాండ్స్. వామ్మో, ఓన్లీ హెడ్ మాత్రమే రియల్ దాన్ని ఉన్నట్టుగా ఉంది. చాలా భయంకరంగా అయితే ఉందన్నమాట ఈ డైనోసార్ అయితే. ఏదైతే మనకెందుకు గాని, మనమైతే దీంట్లోకి వెళ్ళి బయటపడితే చాలు. సరే ఐరన్ మ్యాన్ ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే మన సీనియర్ హల్క్ ఉన్నాడు కదా, ఆ హల్క్ ఎలా చెప్తే అలా చెయ్యు. నువ్వు మామూలుగా మారిపోతావు, అలానే మన హల్క్ కూడా మంచిగా అయిపోతాడు. అమ్మయ్యా సరే అయితే నేను అలానే చేస్తాను. సీనియర్ హల్క్ ఇప్పుడు ఏం చేయాలి? పదా, నేను నిన్ను ఒక చోటికి తీసుకుని వెళ్తాను. ఆ చోటికి వెళ్ళంగానే అక్కడ ఒక చిన్న టాస్క్లు ఉంటాయి, ఆ టాస్క్లు కంప్లీట్ చేయగానే నువ్వు మళ్ళా మామూలుగా అయిపోతావు, మన హల్క్ కూడా మంచిగా అయిపోతాడు. అమ్మయ్యా సరే మరి వెళ్ళిపోదాం మా, మేమైతే వెళ్తున్నాం మా. మీరైతే ఇప్పటి వరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి మా. 15 minutes later మనం వచ్చేసాము. ఇది ఆ చోటు. ఈ చోటులోంచి నువ్వు ఆ లాస్ట్ చివరి దాకా వెళ్ళాలి. ఆ చివరి దాకా వెళ్తే అప్పుడు నువ్వు మ్యాక్స్ లెవెల్ కి అయితే వెళ్ళిపోతావు. ఆ మ్యాక్స్ లెవెల్ వెళ్లే లోపు నువ్వు చాలా రకాల హల్క్ లాగా అయితే మారుతావు అన్నమాట. దాంతో పాటు మన హల్క్ కి ఉన్న శక్తులు అన్ని నీకు వస్తాయి. కొంచెం విచిత్రంగా కూడా అనిపిస్తుంది. అంతేగాని నువ్వు ర్యాంప్ లోంచి మాత్రం బయటకి ఎక్కడికి కూడా దుంకకు. ఎక్కడికన్నా దుంకావనుకో నువ్వు పర్మనెంట్ గా అదే మొత్తానికి నువ్వైతే చనిపోతావు. ఏంటి సీనియర్ హల్క్ అలా చెప్తున్నావు? అలా అని కాదు, ఇది ఏంటంటే ఇది అలాంటి టాస్క్ అన్నమాట. అందుకనే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఈ ర్యాంప్ అయితే నువ్వు కంప్లీట్ చెయ్యి, లేకపోతే గనక నువ్వు జీవితాంతం ఇంకా రావు. ఇంకా వామ్మో మావా, ఏంది మావా ఈ సీనియర్ హల్క్ మొత్తం మనను భయపెడుతున్నాడు. వామ్మో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటివి కూడా ఉంటాయని. ఏమంటారు సించాన్ డోరేమాన్? మన సబ్స్క్రైబర్స్ మనల్ని కాపాడతారు, నువ్వేం బాధపడకు మావా. నువ్వైతే ర్యాంప్ అయితే కంప్లీట్ అయితే చేసేసి నువ్వైతే మ్యాక్స్ లెవెల్ కి అయితే వెళ్ళిపో. తర్వాత మన హల్క్ ని కాపాడదాము, తర్వాత నీ ఒరిజినల్ రూప్ అనుకుని వచ్చేస్తావు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. మావా మీరేమంటారు సబ్స్క్రైబర్స్? అందరైతే మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని మన పీజే మావని గెలవాలి అని కామెంట్ అయితే చేయండి మావా. ఓకేనా? సరే పీజే, ఇక నువ్వైతే కంప్లీట్ అయితే చెయ్యు, ఎక్కువ టైం కూడా లేదు. మన హల్క్ ఇంకొద్దిసేపట్లో ఇంకా చనిపోతాడు నువ్వు ఇది కనుక కంప్లీట్ చేయకపోతే. సరే సీనియర్ హల్క్ నేను కంప్లీట్ చేస్తాను. సరే ఎల్లు, మేము ఇక్కడ నుంచి చూస్తా ఉంటాము. చెప్పింది గుర్తుంది కదా, నువ్వు మధ్య మధ్యలో వేరే వేరే రకాలు కూడా మారుతా ఉంటావు. ఓకేనా? సరే సరే సీనియర్ హల్క్. మన సీనియర్ హల్క్ ఏమో అవి ఏవేవో చెప్పి నాకైతే భయపెడుతున్నాడు మావా. కానీ ఈ మూడు తలకాయల హల్క్ ఏంటిదో ఏమో కొత్తగా విచిత్రంగా ఉంది కదా, నాకైతే భయం వేస్తుంది. సరే మనమైతే కంప్లీట్ అయితే చేద్దాం మావా. ఇప్పుడు ఏం చేయాలి? అంత దూరం దాకా మనమైతే దుంకాలా? ఏమైనా కార్లు ఏమైనా బైక్లు ఏమైనా ఉంటాయా? అలాంటి ఏమీ ఉండవు, నువ్వు బై వాక్ వెళ్ళాలి. వామ్మో బై వాక్ లో అంట ఎలా వెళ్ళాలో ఏమో. సరే మనమైతే వెళ్దాము. వామ్మో ఈ బస్సులు చూడండి మావా ఎలా ఉన్నాయో. అరే రే వామ్మో, ఇప్పుడు ఎట్లా ఆడదాకా పైదాకా ఎక్కుదాము? ఏదైతే అదైతే మావా, మీరైతే మర్చిపోకుండా ఒక లైక్ అయితే కొట్టేసి నేను గెలవాలని కామెంట్ అయితే చేయండి. వామ్మో ఇదేంది మావా ఇలా ఉన్నది, దీన్ని నేను దాటగలుగుతానా? వామ్మో చాలా డేంజర్ గా అయితే ఉంది మావా, చాలా డేంజర్ గా అయితే ఉంది. సరే మనమైతే ముందు దాకా వెళ్దాము మావా. నాకైతే మీ సపోర్ట్ అయితే కావాలి మావా. ఓకేనా? మర్చిపోకండి, అందరూ లైక్ అయితే కొట్టేసి నేను ఇది విన్ అవ్వాలని కామెంట్ అయితే చేయండి మావా. దగ్గర దాకా అయితే వెళ్తున్నాను. అయ్యో ఏమో ఏమో అవుతుంది మావా, ఇదంతా మంట మంట అయినట్టు ఎట్లా అవుతుంది. అరే రే రే రే, నాకేమవుతుంది ఏమవుతుంది? అరే రే రే, ఇదేంటి నాకు రెండు తలకాయలు పోయాయి. ఓ సూపర్, అయితే అంతే నేను మ్యాక్స్ లెవెల్ దాకా వెళ్తున్నాను. అయితే నేను జల్ది అయితే కంప్లీట్ అయితే చేసేస్తాను, మళ్ళీ మనం నార్మల్ అయిపోదాం. అమ్మా 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 మావా, ఏంది మావా ఇది ఇలా ఉంది? సరే ఏదైతే అదైతే మావా, ఇక్కడైతే చాలా అయితే వేడిగా ఉందన్నమాట. ఆవిరి వల్ల మొత్తం లాగ్ లాగ్ లెక్కట కనబడుతుంది మీకైతే. ఓకేనా? ఇక నేనైతే ఇక్కడ నుంచి అయితే జంప్ అయితే చేస్తున్నాను, జంప్ చేస్తున్నాను, జంప్ చేసేసాను మావా, జంప్ అయితే చేసేసాను చేసేసాను. అమ్మా వచ్చేసాను మావా ఇక్కడికైతే. అమ్మా సరే ఇక మనమైతే కొంచెం ముంగడికైతే వెళ్దాము. ఓ అమ్మా వచ్చేసాను, మొత్తం మంటలకి అయితే బయటకైతే వచ్చేసాను. ఆహా ప్రతి సూపర్ గా అయితే ఉందన్నమాట ఇదైతే. ఇప్పుడు ఏం చేయాలి? బాల్స్ అన్నిట్లని దాటుకుంటే వెళ్ళాలా? ఇది చాలా గట్టిగా ఉంటాయి ఏమో బాల్స్, మనం జరిపితే జరుగుతాయా జరగయ్యా చూద్దాము. ఓ హల్క్ పవర్స్ వచ్చేసాయి అనుకుంటా, నాకు కొడుతుంటే ఖతర్నాకైతే ఉన్నాయి. ఎయ్ తీసుకో, వెళ్ళిపో కిందికి వెళ్ళిపో. ఎయ్ ఎయ్ మనం నూకుతుంటే ఎట్లా వెళ్ళిపోతున్నారు చూస్తున్నారా మావా? చూస్తున్నారా హల్క్ పవర్స్ అయితే నాకు వచ్చేసాయి మావా. ఎంత మందికి హల్క్ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఓకేనా? అలానే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మావా. సూపర్ గా ఉన్నాయి కదా హల్క్ శక్తులు, ఏమన్నా ఉన్నాయా?
నాకు పర్మనెంట్ గా ఉంటే సూపర్ గా ఉండు కానీ మన హల్క్ అయితే నాకు తెలిసి శక్తులైతే ఇవ్వడు, కొద్దిసేపటి దాకానే ఇస్తాడు. వామ్మో మావా, మళ్ళా ఇంకొక ఘట్టానికి అయితే వచ్చానన్నమాట. ఇప్పుడు మనం దీన్ని అయితే దాటబోతున్నాం మావా, చూద్దాము మనమైతే దాటేద్దాం. మీరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సరేనా. ఇక నేనైతే ఇక్కడ నుంచి అయితే జంప్ అయితే చేయబోతున్నాను. జంప్ అయితే చేస్తున్నా, చేసేసాను. రేరే అమ్మా, వచ్చేసాను. అటు ఇటు చేసైతే ఏమొచ్చి ఏం చేయనట్టు అనిపిస్తుంది. రే ఇదేంటి, నేను రెడ్ గా మారానండి. ఇప్పటిదాకా నేను గ్రీన్ గా ఉన్నాను కదా, అంటే మనం లాస్ట్ కి అయితే వచ్చామనుకుంటా. అంటే 90% ర్యాంప్ అయితే కంప్లీట్ అయినట్టుంది. ఇంకా కొంచెం దూరం వెళ్తే 100% ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అవును, ఇప్పటి వరకు మనకి ఏమేమి శక్తులు వచ్చాయి, మనం ఎగిరాము, అలానే కొడితే అయితే ఒక దెబ్బకైతే ఇవన్నీ ముక్కలు ముక్కలు అవుతున్నాయి. ఇంకా ఇంకేం శక్తులు ఉన్నాయి, ఒకటి ఒకటి మిస్ అయింది మావా. అది ఏంటిదంటే స్పీడ్ గా ఉడకడము. ఒకసారి అది కూడా మనమైతే చూసేద్దాము. చలమావా, నేనైతే చూసేస్తున్నాను స్పీడ్ గా ఉరుకుతానో ఉరుకునో. మీరైతే ఈ వీడియోకి అందరూ 3K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను మావా. టార్గెట్ అయితే కంప్లీట్ అయితే చేయండి. ఇంకా సూపర్ హీరోస్ వీడియోస్ అయితే చేస్తాను. మీకు ఏ హీరో సూపర్ వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇక నేనైతే ఉరుకుతున్నాను మావా. చలో రే మా, చూసారా సూపర్ గా తిరుగుతున్నాను కదా. అయ్యో సూపర్, అయ్యో పడిపోయానే కింద. సూపర్ గా అయితే ఉంది మామూలు, నేను మళ్ళీ పైకి అయితే వెళ్తాను. వచ్చేసాను మావా మళ్ళా మీదికి. ఎందుకంటే మన దగ్గర ఎగిరే శక్తులు కూడా ఉన్నాయి కదా, మనమైతే ర్యాంప్ కింద పడితే కదా అవుట్. కానీ మనం కింద పడకుండా మళ్ళా ఎగిరేసి మళ్ళీ దీక్కడికి వచ్చాను అన్నమాట. చూడండి మావా, చూడండి చూడండి, స్పీడ్ గా అయితే ఉరుకుతున్నాను కదా, సూపర్ గా అయితే ఉంది కదా శక్తి. ఇక మనమైతే లేట్ చేయకుండా మనమైతే ర్యాంప్ అయితే కంప్లీట్ అయితే చేద్దాం మావా. మన హల్క్ అయితే కాపాడేద్దాము, ఏమంటారు. ఇక నేనైతే ముందుకైతే వెళ్తున్నాను, కాపాడేద్దాం ఇంకా మన హల్క్ అయితే. చలో ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలి, ఇక్కడ ఏదో ఉంది బ్లాక్ కలర్ లో. ఓకే బాలా ఇది. అమ్మమ్మ మిస్, కొంచెం అయితే నేను కింద పడిపోతున్నా అనుకుంటా. చలో ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాము. ఓ చూసారా మావా, చూసారా దాన్ని బాల్ని కొడితే ఎట్లా వెళ్తుందో. ఏది ఇది బాల్, ఏది అదిగో. ఏమన్నా ఎగిరిపోయిందా. ఇక నేనైతే ముందుకైతే వెళ్తున్నాను. ముంగట ఏమేమున్నాయేమో, అన్ని బాల్స్ ఉన్నాయి మావా ఇక్కడ. చలో 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 మెల్లి మెల్లిగా దిక్కుంటూ దిక్కుంటే వెళ్దాము, కంప్లీట్ చేద్దాము. బాల్స్ ని చూడండి, ఒక పీడికి వెళ్ళి ఒక గుద్దు గుద్దంగానే ఎట్ట ఎగిరిపోతున్నాయి ఇవన్నీ బాల్స్. సూపర్ గా ఎగిరిపోతున్నాయి కదా. అమ్మా ఇదెక్కడి మాసురా మావా, ఆడ నుంచి పడితే ఈడి దాకా వచ్చానేంటి. నిజంగా మావా, హల్క్ పవర్స్ అయితే మామూలుగా అయితే లేవన్నమాట, సూపర్ గా అయితే ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి మావా, హల్క్ పవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, సూపర్ గా అయితే ఉన్నాయి. ఇదేంటి బాల్ నుంచి ఏంటిదంతా రక్తం వస్తుంది ఏంటి. వామ్మో ఏదైనా జరగచ్చు మావా, ఇది ముందే మాయాలా మరాఠీ లెక్కటా ఉందన్నమాట ఇదంతా. చెట్లు చూడండి, మంత్రగాళ్ళ లెక్కటున్నాయి. ఇక్కడ మొత్తం సూపర్ హీరోస్ మొత్తం శక్తులన్నీ తీసుకునేది ఇక్కడ నుంచి అనుకుంటా. ఒక్కొక్క బాల్ నుంచి ఒక్కొక్క శక్తి వస్తుంది అనుకుంటా. అవన్నీ ఇప్పుడైతే మన హల్క్ లోపలికి అయితే వస్తున్నాయి మావా. ఇక మన హల్క్ అయితే లాస్ట్ లో ఫైనల్ ఫామ్ కి అయితే వెళ్ళిపోవడానికి దగ్గరికి అయితే వచ్చేసాడు. ఇంకా కొంచెం దూరమే ఉన్నట్టుంది, ర్యాంప్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి చూడండి బాల్స్ అయితే, బాల్స్ అన్నిటికీ ఒక్కొక్క రకానికి ఒక్కొక్కటి వస్తున్నాయి. ముంగట ఏంటి మావా ఇది, పొగ ఇలా ఉంది, దీని వెళ్తే ఏమైనా అవుతుందా. ఇందుకులే వచ్చింది లొల్లి, మనమైతే కంప్లీట్ అయితే చేసేద్దాం. ఇంకొంచెం దూరం అయితే వెళ్ళిపోతుంటే మనమైతే కంప్లీట్ అయితే చేసేచ్చు మావా. అది చేసేస్తున్నాను చేసేస్తున్నాను, కంప్లీట్ అయితే చేసేసాను మావా, కంప్లీట్ చేసేసాను. ఏమైంది రే ఇదేంటి, ఓ ఫైనల్ ఫామ్ కి అయితే వచ్చేసాం మావా, చూస్తున్నారా సూపర్ గా అయితే ఉంది కదా ఫైనల్ ఫామ్ అయితే. ఇక మనమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయి మన హల్క్ అయితే హెల్ప్ అయితే చేసేద్దాం మావా. మావా మనకి ఎలాగైనా ఎగిరే శక్తులు అయితే ఉన్నాయి కదా, ఇక మనమైతే ఎగురుదాం పైకి. వామ్మో నీళ్ళల్లో పడిపోయానా, ఇక జిల్లు అయితే పైకి అయితే ఈత కొట్టి ఇక మనమైతే ఎగురుకుంటే అయితే వెళ్ళిపోదాం మావా. చూసారా ఏమన్నా ఎగిరానా మీదికి, ఇక మనం ఎగురుకుంటే వెళ్ళిపోదాము. చలో ఇక మనం డైరెక్ట్ అయితే మన ఇంటికి అయితే వెళ్ళిపోదాము. మన ఇంటికి వెళ్ళిపోయి మన హల్క్ అయితే మనం అయితే హెల్ప్ అయితే చేసేద్దాం మావా. మీరైతే అందరూ మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, ఓకేనా. మన హల్క్ అయితే మనం అయితే కాపాడేసాము, అలానే మన రూపాన్ని కూడా మనం అయితే తెచ్చేసుకుందాం మావా. నేను డైరెక్ట్ వీడియోని అయితే అక్కడ నుంచి అయితే కంటిన్యూ అయితే చేస్తాను, ఓకేనా మావా. నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను, ఇక మనమైతే హల్క్ని మంచి చేసేద్దాం. అమ్మా ఎలా దిగాలి, అరే మనం సీనియర్ హల్క్ నన్నా అడగాల్సింది దిగేది ఎలాగను. అవును ఇప్పుడు మన షిన్చాన్ డోరేమోన్ ఎలా వస్తారు, మన సీనియర్ హల్క్ తీసుకొని వస్తాడులే. ఇప్పుడు ఇక మనం ఇక జల్ది అయితే ఇంటికి అయితే వెళ్దాము, వెళ్ళి మన హల్క్ అయితే కాపాడదాము. హల్క్ అక్కడనే ఉన్నాడా, అక్కడనే ఉన్నాడు మా. మీరైతే అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి మన హల్క్ కి ఏమి కావద్దని కామెంట్ అయితే చేయండి మావా. నేనైతే వచ్చేసాను హల్క్ దగ్గరికి అయితే. అమ్మయ్యా వచ్చేసాను హల్క్, ఇదిగో నేను ఫుల్ గా మారిపోయాను. వావ్ నేను అనుకోలేదు ఇంత జల్దీగా నువ్వు కంప్లీట్ అయితే చేస్తావని అన్ని టాస్కులు. మరేమనుకున్నావు హల్క్,
మనకి సబ్స్క్రైబర్స్ పవర్ ఉంది, అందుకని నేను అంత ఫాస్ట్ గా అయితే చేసేసాను. నువ్వేం చేస్తావు అంటే జల్ది నీ శక్తులు నువ్వు తీసేసుకొని నన్ను నా రూపంలోకి మార్చేసే హల్క్. సరే సరే మారుస్తాను, ఒక్క నిమిషం ఆగు. ఇదిగో చూడు మారిపోయావు. అరే అవును నా రూపంలోకి నేను వచ్చేసాను మావా, చూసారా నా రూపంలోకి నేను వచ్చేసాను మావా, వచ్చేసాను. వామ్మో హల్క్ పవర్లు కూడా చాలా సూపర్ గా అయితే ఉన్నాయి. హల్క్ ఇప్పుడు నీకు ఓకేనా? ఓకే పీజే, నువ్వు గనక నన్ను కాపాడకపోయింటే నేను చనిపోతుండే. హల్క్ మాన్స్టర్ వస్తున్నా, నా చేతిలో ఈసారి నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు. వస్తున్నా. ఈ హల్క్ మాన్స్టర్ ఎవరు? హల్క్ ఆ హల్క్ మాన్స్టర్ ఆ వామ్మో, వాడు చాలా పెద్ద దుర్మార్గుడు. ఓహో అవునా? అవును, నేను ఇంకా రాలేరేంది మావా. అరే వస్తుంటారు రా, అదిగో వస్తున్నారు. చెప్పురా సించాన్. అరే అదిగో చూడు మన హల్క్ మంచిగా అయిపోయాడు. నేను చెప్పలేదా పీజే మన హల్క్ మంచిగా అయిపోతాడు నువ్వు అన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తే అని? అవును చెప్పావు సీనియర్ హల్క్, చూడు మన హల్క్ మంచిగా అయిపోయాడు. అవును మన టోనీ స్టార్క్ రాలేడా? లేదు లేదు, కెప్టెన్ అమెరికాకి ఆ సూట్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఓహో అవునా, సూపర్. అయితే హల్క్ ఇప్పుడు మరి ఏం చేద్దాం? ఏం చేద్దామా, మనం మాన్స్టర్ హల్క్ తోని ఫైటింగ్ చేయాలి. అరే చేద్దాం, కానీ అందరినీ ఈ వీడియోకి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి 3K లైక్స్ కంప్లీట్ చేయమను. అప్పుడు మనం హల్క్ మాన్స్టర్ తోని ఫైట్ చేసిన వీడియోని అప్లోడ్ చేద్దాం. సూపర్ మా, విన్నారు కదా మన పీజే మావ ఏం చెప్పాడు, మన హల్క్ మాస్టర్ తో ఫైట్ చేసిన వీడియోని 3K లైక్స్ కంప్లీట్ చేస్తే అప్లోడ్ చేస్తాడంట మావా. మర్చిపోకండి అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. సరేనా, మనం ఇక మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాము. బాయ్ మావా అందరికి.